ఎవరిదే? ఏయ్ ఎవరక్కడా? చెట్టంత మగాన్ని గుట్టుగా స్నానం చేస్తుంటే గురి చూసి కొట్టిన ఆ శంకరీ జాతి స్త్రీ ఎవరు? వస్తారా నన్నే పైకి రమ్మంటారా? ఏమిటి, ఏం పోయి? నా పరువు పోయే, నా మర్యాద పోయే, కాస్త ఆగుంటే నా మానమే పోయేది. మానం పోయేది ఆడవాళ్ళకి తానే. ఇదిగో తొందరగా మీ అమ్మగారిని పిలవకపోతే నీ ప్రాణం. బాబు మీకు దండం పెడతాను. దొరక్క దొరక్క దొరికిన రెండో తల్లి కూడా పుట్టెత్తని తెచ్చేయబాకండి. దయచేసి ఆయన వదిలిపెట్టండి బాబు. నువ్వు వచ్చిన పనేమిటి? జాతర ఏమిట్రా? ఈ జాతరలో ఒక చిన్న మతలబు ఉంది మామయ్య. అత్తను హడలు కొట్టి కూతుళ్ళను బుట్టలో వేసుకుంటా చూడు. అంతేగా తొందర కని మరి అత్త. ఏ ఏమిటా గోళ? చెవుకొచ్చిన మేకల హత్యా ప్రయత్నం చేసి పైగా మేకలు పొట్టేళ్ళు అంటావా? హత్యా ప్రయత్నం నిన్న చానగానే సరిపోదు. ఏమిటిది ఈ రాయి? ఈ ఇంటి మీద నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడ తగిలింది. ఏదో వంశపారంపర్యంగా వస్తున్న స్ట్రాంగ్ చట్టం కాబట్టి తట్టుకోగలిగింది. అదే ముందుకు తిరుగుంటే ఏమై ఉండేది? పేడ విరగడేది. అంటే నీ కూతుళ్ళని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను కనుక రాళ్లతో రప్పలతో కొడతావా? దొంగచాటుగా కూనీలకి హత్యలకి దిగుతావా? మా అమ్మగారు ఎప్పుడు దొంగచాటుగా ఏ పని చేయరు, అంతా డైరెక్ట్. అయితే ఇది ఎవరి పని? నీదా? నీదా? అతని చేతిలో ఉన్నదాన్ని ఏమంటారు మీరు? దాన్ని స్టోన్ అంటారు అనుకుంటాను. నంగరాజులారా ఇటు రండి. ఏమిటైంది దబాయింపు? ఈడొచ్చిన ఆడపిల్లలు పక్కింట్లో ఉండగా జంగం పాటలు పాడుతూ బహిరంగ స్నానాలు చేసేవాడిని కొట్టడం కాదు కొయ్యాలి. నీ కూతుళ్ళ పాటి లేదు నీకు. ఏమిటి మమ్మీ, కాలేజీ ఉన్నాక మాత్రం అల్లరి చేయరా? చేస్తారే. మొన్న పోలీసు రిపోర్టు, ఇవాళ కాలేజీ నుంచి రిపోర్టు. ఏమిటి ఇదంతా? అదంతా అబద్ధం మమ్మీ. వాళ్లే అల్లరి చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను ఎంత చెప్పినా ప్రిన్సిపల్ నమ్మలేదు. ఒకసారి వెళ్ళి మీ పెద్దక్కని తీసుకురా, మాట్లాడాలి అన్నారు. పెద్దక్కయ్యా? అదేవరే? అదే నాకు అర్థం కాలేదు మమ్మీ. మా శోభ నేను కబల పిల్లల వండి నాకు వేరే అక్కయ్య లేరు అని చెప్పాను. ఎంత చెప్పినా నమ్మదే. విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట. అవును మమ్మీ, మా కాలేజీలో అంతా ఇదే టాపిక్. నీ అందం గురించి, నీ ఫిగర్ గురించి, నీ ఫేస్ గురించి. అవును మమ్మీ, ఈ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? దానికి రహస్యం ఉందిలే. రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది, రెండు తీసుకురానా? మనకే కరమే, వెళ్ళి కొనుక్కురా. ఓకే మమ్మీ. వెళ్ళు వెళ్ళు, ఈ మేకప్ చేసుకోవాలి. ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు? అమ్మా ఇది మామూలు పేపర్ కాదు, ప్రేమ పత్రం, జాయింట్ ప్రేమ పత్రం. ఎవరికి వాళ్ళు? ఏంటి నీకే? నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. జాయింట్ గానా? ఇబ్బంది రాదా? అంటే ఆ ఇబ్బంది ఏం రాదండి, మీ ఇద్దరం సర్దుకుపోతాం. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? అవన్నీ తర్వాత, ముందు ప్రేమించుకోవాలి కదా. నిజమేనండి. చూసారా అండి, మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు పురకాయలు లేవండి. పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి. అదేమిటో పాపం ఒట్టి చెవటపురలండి. మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి. అలాగే పదండి. చొక్కాలు ఎందుకండి? నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా? మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను? అబ్బా నిజమేరా, ఎంత విశాల హృదయం ఆవిడది. ఇప్పారా ఇప్పే ఇప్పే. అక్కడే ఉండి ఆ ప్యాంట్లు కూడా విప్పేయండి. ఇది కూడా ఎందుకండి? అక్కడే ఉంది విషయం. ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళల్లో ఉంటుందంటారు కదా, మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని. చూడక్కర్లేదండి, గ్యారంటీగా అక్కడే ఉంది. మా నాన్నకు కూడా అక్కడే ఉంది, మా అమ్మ కూడా చెప్పింది. ఇవేమిటండి? ప్రేమ పత్రాలు. వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది. అయితే నాకు రాయండి. కాదండి, నాకు ముందు రాసుకోండి. నాకు ముందు రాయండి. అమ్మా ఒరే తొరదేస్తోందిరా. నాకు తొరదేస్తోందిరా. ఏ అమ్మా నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా? అవును, ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది. వస్తాను రా. అమ్మా
జంబూక పుర రంధ్రాగ్రహారం. అదేమిటి నన్ను ఇవ్వర్లో దింపాడు? ఏ బసబాయ్ బసబాయ్ బసప్పు అప్పు. దీన్ని నక్క పక్కల పోవడం కూడా అంటారులేండి. వెళ్ళండి బాబు. ఓ సూట్ కేసు బాబు, తెల్లబట్లు సామే, మమ్మల్ని కాపాడు బాబు, మమ్మల్ని రక్షించండి బాబు. అది బాబు అక్కడ ఆగండి, ముందుకు రాకండి, వెనకాల ఏం లేదు. ఏమిటయ్యా మీ అవస్థ? అవన్నీ తర్వాత చెప్తాను సార్. ముందు మా చీలాడి కాపాడండి సార్, పాత బట్లు ఇప్పించండి సార్, మేము కూడా ప్రజల్లోకి వస్తాం. ముక్కు మొహం ఎరుగని వాళ్ళకి ఎవరిస్తారయ్యా బట్లు? సార్ సర్లేండి, ఇది ముక్కు ఇది మొహం, ఇప్పుడు చూశారు కదా, ఓ రెండు టవల్స్ ఇప్పించండి సార్. అవి మాత్రం ఎలా ఇస్తారు? సారీ పద బయటికి. ఎంత ధైర్యం నీకు, ఎవరు నడుకుంటా సరే సరే గదిలోకి వచ్చేస్తావా? సారీ చెప్పాను కదా. సారీ లేదు గిరి లేదు, బయటకు వెళ్తావా, మెడబెట్టుకుని గెంటించబడ్డావా? సారీ చెప్పినా కూడా అర్థం పడతాం లేకుండా మాట్లాడుతున్నావు. నేను ఎవరనుకుంటున్నావు? శేషారత్నం గారి మేనల్లుణ్ణి. ఏమిటలా గుడ్లు రూపి చూస్తున్నావు? అసలు నువ్వెవరివి? మా అత్తమ్మ పెద్ద కూతురివా? ఏమిటి గెంటిస్తానంటావు? ఇది నా అత్తిల్లు, నేను మేనల్లుణ్ణి. అవసరమైతే బెడ్రూమ్ లోకి వెళ్తాను, ఇంకా ఎక్కువగా మాట్లాడే ఉంటే బాత్రూమ్ లో కూడా వెళ్తాను. త్వరగా పిలు మాతని. అరే నాకిద్దరు మరదళ్ళని విన్నాను, ఇక్కడ ముగ్గురున్నారేమిటి? ఆవిడ మా అమ్మ. మీ అమ్మ? ఉరుగా అబద్ధం చెప్పకు, ఈవిడ తప్పకుండా నా పెద్ద మరదలే. Why don't you please shut up and get out? Correct. ఓ నువ్వు నా బుల్లి మరదలేవా? నీకు నోరు ఎక్కువలాగుందే. పాపం ఈ మరదలే కొంచెం సాఫ్ట్ గా కనిపిస్తుంది. అవునవును, ఇంతకీ తమరెవరో చెప్పారు కాదు, ఎవడో పల్లెటూరు నాటు. నువ్వేదో పెద్ద పట్నం నుంచి దిగి వచ్చినట్టు ఇచ్చానంటే అసలే సట్టి ముక్కు అది కాస్త లోపల పోద్ది. ఆయన పిలు. ఏమిటమ్మా ఈ గొడవ? వెంకన్నా నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడే మామయ్య. చూడు మామయ్య, అత్త మరదలు కలిసి భయం చేస్తున్నారు. ఏ వరుసలు కలిపావంటే కాళ్ళు వెళ్ళగొడతాను. శోభా పో లోపలికి, కాలేజీకి వెళ్ళకుండా ఏమిటో చూస్తున్నావు, వెళ్ళా. ఇదేమిటత్తమ్మా, మరదలను కాసేపు అయినా కళ్ళారా చూసుకొని ఇవ్వకుండా తరిమేస్తున్నావు. నా ఉసురు నీకు తగులుద్ది చెప్తున్నాను. దూరంగా నిలబడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో వదిలిపోయిందనుకున్న పీడ మళ్ళీ ఎందుకు దాపరించింది? ఇతను ఎందుకు పిలిపించారు ఇక్కడికి? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడత్తమ్మా, పాపం నోటో నాలుగు లేని మనిషి. నన్ను అడుగు, నేను చెప్తాను. నాకు పెళ్ళిడు వచ్చి తెమ్మంటుంది, బయట సంబంధాలకు వెళ్తే పంపర పనాస పళ్ళల్లా పీటపెటలాడే ఇద్దరు మరదళ్ళను పెట్టుకుని ఊరి మీద పడ్డావేంటని నన్ను అనుమానిస్తున్నారు. మరదలు ఇద్దరిని చూసి నచ్చిన దాన్ని గెత్తలా తొలుకుపోదామని వచ్చాను. మీలాంటి నీతి జాతి లేని వాడికి నా కూతుళ్ళని కట్టబెట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా కూతుళ్ళు యువరాణులు, చిటిక వేశారంటే కళ్ళ కద్దుకుని నెత్తిన పెట్టుకునే కుర్రాళ్ళు కోటి మంది వస్తారు. నా కూతుళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు. అత్తమ్మో కొంచెం తగ్గు తగ్గు. అందరూ నీకు గేర్ ఎక్కువ అంటే ఏంటో అనుకున్నాను, కానీ నీకు గేర్ ఒకటే కాదు, ఒళ్ళంతా గోరోజనం టెక్కోజనం కూడా ఉన్నాయి. నేనే నీ కూతుళ్ళు చెప్పులు మోస్తాను, లేక నువ్వే నా కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటావో చూద్దాం. భైరవ వీణ్ణి బయటికి దోసే. ఎందే నువ్వు బయటికి వెళ్ళు. ఒక్కటిచ్చానంటే కళ్ళజోడు కళ్ళలోకి వెళ్ళిపోతుంది. మనసులాయో తప్పుకో బాబు, ఆ చెయ్యి ఒక్కసారి ఇవ్వు, పర్వాలేదు ఇవ్వు. మీరే అనుకోండి. ఎన్నాళ్లకు మీ అత్తకు కరెక్ట్ అయిన అల్లుడి దొరికావు. అందుకే నేను ప్రార్థిస్తున్నాను స్వామి, అటు మా అమ్మా నాన్నలు కూడా వా, ఇటు శేషారత్నం కూతురు బాధ లేకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. వీరులారా ఇలా దయచేయండి. ఏమిటండి మమ్మల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నారు? ఒరే మనల్ని ఇంత గౌరవంగా పిలుస్తున్నాడంటే వీడికి ఏదో బాధ ఉందన్నమాట. ఏమిటండి మీ బాధ? ఈ బొమ్మలు అమ్ముతారా? ఇవి బొమ్మలు కావు నాయన, అందమైన కన్నె పిల్లలు. కన్నె పిల్లలా? ఏమయ్యా రాళ్ళకి ఆ డాళ్ళకి తేడా తెలియంత విరివేదలు అనుకున్నావా? ఒరే వీడెవడో పిచ్చాసుపత్రికి ఎలా ఉన్నాడు, పారిపోదాం. ఆగండి బాబు, వీళ్ళు ఒకప్పుడు నిజంగా అందమైన కన్నె పిల్లలే. మా గురువు గారు హిమాలయాల్లో చాలా కాలం తపస్సు చేసుకుని ఈ గుడికి దర్శనార్థమై వచ్చారు. డబ్బు అందము ఉన్నదన్న అహంకారంతో మా గురువు గారిని అవమానించారు. అప్పుడు ఆయన కోపం వచ్చి వీళ్లను చలం లేని ప్రాణుల్లాగా ఉండమని శపించారు. అయ్యో పాపం,
ఇక వీళ్ళ బతుకంతా ఇంతేనా? వినండి మరి, అప్పుడు వీళ్ళు మా గురువు గారి పాదాల మీద పడి దారుణ విలపించారు. అప్పుడు ఆయన జాలిపడి వీళ్ళకి తరుణోపాయం చెప్పి, త్వరగా చెప్పండి, ఇద్దరు యువకులు కలిసి ఏడు పుణ్య కార్యాలైనా సరే, మూడు పాప కార్యాలైనా సరే చేయాలన్నా. ఆ పాప కార్యాలు ఏమిటో చెప్పండి, చేసేస్తాం. ఒక ప్రాణిని చంపడం, ప్రాణ స్నేహితుల్ని విడదీయడం, పాపురాల్ని కోల్చడం, పొంపల్ని కాల్చడం, పెళ్లి సంబంధాలని పేల్చడం లాంటివి. ఇందులో మీరు మూడు పాప కార్యాలు చేస్తూ బాగా తన్నులు తిన్నారంటే మూడు వాయిదాల్లో వీళ్ళకి నిజస్వరూపాలు వస్తాయి. కొబ్బరికాయకి వైరంతా ఏమిరా నాన్న? ఇది మామూలు కొబ్బరికాయ కాదు, కొండల పేల్చే పాంబులు మందు, ఇందులో బాగా కూరాం. అయ్యో వదలకు, పేల్చుంది. ఇంకెందుకురా ఇది? ఆ క్లాస్ అమ్మాయిలు చెప్పారు ఒక పంప కూల్చమని, అందుకే మన ఇంటి చుట్టూరా కొబ్బరి పాములు ఇంకా అలా అలా పెట్టాం. కావాలంటే చూడండి. అయ్యో గురువయ్యప్పరి, ఎవరి కొంప కూల్చమంటే మన కొంపకే పెట్టారే ఉంటారా? అలా చూస్తే నిలబడ్డారే ఉంటండి, వెళ్ళి తీయండి, తొందరగా తీయండి. ఈ కొబ్బరి బాంబులతో ఎవడి కొంప కూల్చాలో జ్ఞానం పరయ. శాప విమోచనం తలబాక. రా కుమారా, స్వాగతం. రా రాజకుమారా, సుస్వాగతం. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఒరే నువ్వు చిన్నవాడవు గనక ఈ చిన్నపిల్ల నీకు, ఈ పెద్దపిల్ల నాకు. అలాగే నా హలా. అవును కదా అక్కలా. మోహనాకారా. ఏం హలా? ఇటు రమ్ము. చెప్పు. మానసరోవరా, ఇటు రమ్ము. ఏమిటి కళా? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. మీరు మాకు నచ్చారు. మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో. మీ ఫేసులే ఇంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందో. కళా కళా ఒక్కసారి చూపించవా? సుందర కుమారులారా, మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి, అప్పుడు సర్వము మోక్షమగును.